ద వారెన్ బఫెట్ వే. క్రికెట్లో సచిన్, బిజినెస్లో రతన్ టాటాలు ఎలాగో, ఇన్వెస్ట్మెంట్స్లో వారెన్ బఫెట్ అలాగా. నా దారి రహదారి అనే డైలాగ్ మీరు వినే ఉంటారు. పెట్టుబడుల్లో మన దారి వారెన్ బఫెట్ దారి అని ద వారెన్ బఫెట్ వే రచయిత రాబర్ట్ జి హ్యాగ్స్ట్రోమ్ అంటారు. లెగ్ మ్యాసన్ ఫోకస్ క్యాపిటల్ యొక్క సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎన్నో ప్రఖ్యాతి ఇన్వెస్ట్మెంట్ బుక్స్ని రచించిన వ్యక్తి రాబర్ట్ జి హ్యాగ్స్ట్రోమ్. వారెన్ బఫెట్ ప్రేరణ ఎవరు? అతని ఇన్వెస్ట్మెంట్ పద్ధతులేంటి? అసలు బఫెట్ ప్రపంచ ధనికుడు అవ్వడానికి కారణాలేంటి? వంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. టూ పిల్లర్స్ ఆఫ్ వారెన్ బఫెట్. వారెన్ ఎడ్వర్డ్ బఫెట్ ని వర్ణించడం అంత ఈజీ కాదు. భౌతికంగా సింపుల్ గా పెద్ద మనిషిలా కనిపిస్తారు, కానీ ఇంటలెక్చువల్ గా అతను ఒక జీనియస్. అమెరికన్ బిలీనియర్స్ లో కేవలం స్టాక్స్ ద్వారా ధనవంతుడైన వ్యక్తి బఫెట్ ఒక్కరే. 1956లో కేవలం $100 తన ఇన్వెస్ట్మెంట్ జర్నీని మొదలుపెట్టిన బఫెట్ 13 సంవత్సరాల్లో $25 మిలియన్ సంపదని సృష్టించగలిగాడు. బఫెట్ సక్సెస్ లో ఇద్దరు వ్యక్తులు ముఖ్య పాత్ర పోషించారు. ఒకరు ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ బుక్ రచయిత బెంజమిన్ గ్రహం, మరొకరు కామన్ స్టాక్స్ అండ్ అన్కామన్ ప్రాఫిట్స్ బుక్ రచయిత ఫిలిప్ ఫిషర్. బఫెట్ తన సక్సెస్ కి కారణం 15% ఫిషర్ అని, 85% బెంజమిన్ గ్రహం అని అంటారు. బెంజమిన్ గ్రహం చీప్ మరియు అండర్ వాల్యూడ్ స్టాక్స్ కొనడంలో ఆసక్తి చూపిస్తే, ఫిషర్ మాత్రం స్ట్రాంగ్ పొటెన్షియల్ కంపెనీలపై ఆసక్తి కనపరిచేవారు. గ్రహం వివిధ రకాల వాటిలో ఇన్వెస్ట్ చేయమని సలహా ఇస్తే, ఫిషర్ కొన్ని స్టాక్స్ కే పరిమితమయ్యేవారు. అందుకే బఫెట్ గ్రహంనే ఎక్కువ ఫాలో అయ్యేవారు. జనం నీతో ఏకీభవించట్లేదని, నీ డెసిషన్ కరెక్ట్ అని రాంగ్ అని భావించకూడదు. నీ డేటా మరియు నీ అనాలిసిస్ కరెక్ట్ గా ఉంటే నీ డెసిషన్ కూడా కరెక్ట్ అవుతుంది అన్న గ్రహం మాటల్నే బఫెట్ నమ్మేవారు. ఈ ఇద్దరు ఎక్స్పర్ట్స్ నుంచి బఫెట్ ఎంతగానో నేర్చుకున్నారు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, టైమింగ్, ప్రైజింగ్ వంటి కాన్సెప్ట్స్ అప్లై చేసి స్టాక్ మార్కెట్ లో కింగ్ అయ్యారు. బయింగ్ బిజినెస్. బఫెట్ ఒక కంపెనీ గురించి పూర్తిగా అర్థం చేసుకుని మాత్రమే ఆ కంపెనీలో పెట్టుబడి పెడతారు. మనం పెట్టుబడి పెట్టేటప్పుడు మనల్ని మనం మార్కెట్ అనలిస్టులుగా కాకుండా బిజినెస్ అనలిస్టులుగా చూడాలని ఆయన అంటారు. అంటే ఆ కంపెనీ యొక్క బిజినెస్ ఏంటి, దాని ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, మేనేజ్మెంట్ ఎవరు వంటి అంశాలన్నీ పరిగణించాలి. ఒక బిజినెస్ లో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఈ 4 రకాల బిజినెస్ ప్రిన్సిపల్స్ ని మీరు ఫాలో అవ్వాలి. అవేంటంటే బిజినెస్ కి సంబంధించినవి. ఆ బిజినెస్ ఏంటో మీకు అర్థమవుతుందా? ఆ బిజినెస్ పర్ఫార్మెన్స్ గత 5 సంవత్సరాలుగా ఎలా సాగుతుంది? ఆ బిజినెస్ ఫ్యూచర్ ఆశాజనకంగా ఉందా? ఆ బిజినెస్ యొక్క ప్రొడక్ట్స్ క్వాలిటీ, కాంపిటీషన్ వంటివి చూడాలి. మేనేజ్మెంట్ కి సంబంధించి, మేనేజ్మెంట్ కంపెనీ యొక్క లాభాలని తిరిగి కంపెనీకే వాడుతున్నారా లేక వృధా చేస్తున్నారా? మేనేజ్మెంట్ తమ తప్పుల్ని కూడా ధైర్యంగా రిపోర్ట్ చేస్తుందా, లేదా ఇతర కంపెనీ సీఈఓలనే ఈ కంపెనీ సీఈఓలు కాపీ కొడుతున్నారా అనేది అబ్జర్వ్ చేయాలి. ఫైనాన్షియల్ కి సంబంధించి, మన ఫోకస్ ఈపీఎస్ పై కాకుండా రిటర్న్ ఆన్ ఈక్విటీపై దృష్టి పెట్టాలి. ఓనర్ ఎర్నింగ్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓనర్ ఎర్నింగ్స్ అంటే కంపెనీ ఇన్కమ్ ప్లస్ డిప్రిసియేషన్ మైనస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ క్యాపిటల్ నీడెడ్. కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ చూడాలి. ఇతర కంపెనీల ప్రాఫిట్స్ కంటే ఎక్కువ ఉంటే కంపెనీ పర్ఫార్మెన్స్ బాగున్నట్టు. కంపెనీ తన రీటైన్ చేసిన ప్రతి రూపాయికి మరో రూపాయి మార్కెట్ విలువను క్రియేట్ చేసిందా లేదా అని చూడాలి. మార్కెట్ కి సంబంధించి, బిజినెస్ వాల్యూ ఎంత, కంపెనీ యొక్క షేర్స్ డిస్కౌంట్ కి లభిస్తాయా లేదా అని తెలుసుకోవాలి. ఈ ప్రిన్సిపల్స్ ఏవి చూడకుండా కంపెనీలో పెట్టుబడి పెట్టడం మూర్ఖత్వమే అవుతుందని బఫెట్ అంటారు. కేస్ స్టడీ. పైన చెప్పిన 4 ప్రిన్సిపల్స్ ని అర్థం చేసుకోవడానికి రచయిత 9 కంపెనీస్ ని ఎగ్జాంపుల్ గా చెప్పారు. వాటిలో ఒక కంపెనీ గురించి ఇప్పుడు చూద్దాం. ద కోకోకోలా కంపెనీ. తన 5 సంవత్సరాల వయసులో బఫెట్ మొదటిసారి 25 సెంట్స్ పెట్టి కోక్ తాగారు. 1989లో $1.02 బిలియన్ పెట్టి 7% షేర్ ని కొనేశారు. కోకోకోలా 4 ప్రిన్సిపల్స్ లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ ని సాటిస్ఫై చేసిందో లేదో ఒకసారి చూద్దాం. కోకోకోలా బిజినెస్ ఏంటో ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. కోకోకోలా కంపెనీ హిస్టరీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1886లో మొదలైన ఆ కంపెనీ ఇప్పటికీ కొనసాగుతుంది.
కంపెనీ అనవసర ఖర్చులు తగ్గించి లాభాలు సాధించే దిశలోనే ఉంది. కంపెనీ 1980తో పోలిస్తే 1988లో 19% అదనపు లాభాలని ప్రకటించింది. కంపెనీ $1 రిటైన్ చేయడానికి $4 మార్కెట్ వాల్యూని క్రియేట్ చేసింది. షేర్ హోల్డర్స్ కి క్రమం తప్పకుండా డివిడెండ్స్ చెల్లిస్తోంది. మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయాల వల్ల కంపెనీ కన్సిస్టెంట్ గా రిటర్న్స్ సాధిస్తోంది. ఇతర కంపెనీ సీఈఓలు రకరకాల వాటిలో డైవర్సిఫై అవుతుంటే ఈ కంపెనీ సీఈఓలు మాత్రం కోకోకోలా తప్ప వేరే బిజినెస్ లోకి ఎంటర్ అవ్వలేదు. ఈ విధమైన అనాలిసిస్ చేసి కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఏ కంపెనీ స్టాక్స్ కొనాలా అని డిసైడ్ అవ్వడం ఒక ఎత్తు అయితే, మన పోర్ట్ఫోలియోను మేనేజ్ చేయడం మరో ఎత్తు. కొంతమంది ఇన్వెస్టర్స్ లా 2-3 కంప్యూటర్స్ ముందు కూర్చొని ప్రతి నిమిషం మార్కెట్ ని అబ్జర్వ్ చేయడం బఫెట్ కి ఇష్టముండదు. బఫెట్ సెకండ్లో, నిమిషాల్లో, రోజుల్లో లేక నెలల్లో లాభాలు ఎలా సంపాదించాలో ఆలోచించరు. ఆయన ఎప్పుడూ సంవత్సరంలోనే ఆలోచిస్తారు. అలాగే 100 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయరు, కొన్ని సెలెక్టివ్ కంపెనీస్ లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఆయన వాడే పద్ధతినే ఫోకస్ ఇన్వెస్టింగ్ అంటారు. బఫెట్ ఈ పద్ధతిని ఫిషర్ నుండి ఇన్స్పైర్ అయ్యారు. ఫిషర్ తన పోర్ట్ఫోలియోలో 10 కంటే తక్కువ కంపెనీస్ నే ఉంచేవారు. మీ నెట్వర్త్ లో కనీసం 10% అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయగలిగే ధైర్యం ఉన్న స్టాక్స్ నే ఎంచుకోవాలని బఫెట్ అంటారు. మీరు ఎంచుకునే ఆ కొన్ని స్టాక్స్ లో మంచి రిటర్న్స్ ఇవ్వాలంటే మీరు కెల్లీ ఫార్ములాని ఉపయోగించాలి. అది 2p-1=x. పి అంటే ప్రాబబిలిటీ, ఎక్స్ అంటే మీ పెట్టుబడి. ఒక స్టాక్ లో పెట్టుబడి పెడితే 70% మీకు లాభం వస్తుందని అంచనా వేయగలిగితే మీరు 40% మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అది ఎలాగంటే 2x70%-1=40%. అదే 55% ప్రాబబిలిటీ ఉంటే 10% మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అదే 40% మాత్రమే ప్రాబబిలిటీ ఉంటే అసలు ఇన్వెస్ట్ చేయకూడదు. ఈ విధంగా మార్కెట్ లో మీ సక్సెస్ రేట్ ని పెంచుకోవచ్చు. ఇన్వెస్టింగ్ సైకాలజీ. ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ బుక్ లో బెంజమిన్ గ్రహం మిస్టర్ మార్కెట్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పి దాదాపు 70 ఏళ్ళు అవుతుంది. అయినా ఇప్పటికి కూడా ఇన్వెస్టర్స్ మూర్ఖంగా ఆలోచించి అత్యాశతో, భయంతో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దీనికి కారణం బిహేవియరల్ ఫైనాన్స్ గురించి తెలుసుకోకపోవడమే. ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా మార్కెట్ ని డిసైడ్ చేసేది మనుషుల ఎమోషన్సే. తప్పులు చేయడానికి 2 కారణాలు, ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ రియాక్షన్ బయాస్. కార్ డ్రైవింగ్ ఎంత బాగా చేయగలరని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని అడిగితే ఎక్కువ శాతం అబోవ్ యావరేజ్ అని సమాధానమిస్తారు. కాన్ఫిడెన్స్ మంచిదే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం ప్రమాదకరం. ఓవర్ కాన్ఫిడెన్స్ ఇన్వెస్టర్స్ వల్ల వారికే కాదు మొత్తం మార్కెట్ కే నష్టం కలుగుతుంది. చాలా మంది తమకు దొరికే కొద్ది సమాచారంతోనే గుడ్డిగా దాన్ని నమ్మి వారు చేసేదే కరెక్ట్ అని భావిస్తారు. మన మైండ్ కు సొంతంగా ఇన్ఫర్మేషన్ ని అనలైజ్ చేయడం కన్నా ఎవరో చేసిన అనాలిసిస్ ని తీసుకోవడం ఈజీ అనిపిస్తుంది. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ కి దారి తీసి మిమ్మల్ని నష్టాల పాలు చేస్తుంది. ఓవర్ రియాక్షన్ బయాస్ అంటే బ్యాడ్ న్యూస్ కి ఓవర్ గా రియాక్ట్ అవటం, గుడ్ న్యూస్ కి స్లోగా రియాక్ట్ అవటం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ రీసెంట్ క్వార్టర్లీ రిపోర్ట్ లో బాగా పర్ఫామ్ చేయలేదంటే వెంటనే షేర్స్ అన్ని అమ్మేయడం లేదా ఆ రిపోర్ట్ చూసి క్విక్ డెసిషన్ తీసుకోవడం. ఇలా తప్పులు జరగకూడదంటే లాంగ్ టర్మ్ అప్రోచ్ తీసుకోవాలి. అంటే ఇన్వెస్ట్ చేసి ఎక్కువ కాలం హోల్డ్ చేయాలి. ఇక వాటి ప్రైస్ ని తరచూ చెక్ చేయకుండా ఉండాలి. పేషెన్స్. వార్ అండ్ పీస్ బుక్ లో లియో టోల్స్టాయ్ అనే రచయిత టైం మరియు పేషెన్స్ ని గ్రేటెస్ట్ వారియర్స్ గా పేర్కొన్నారు. అవి యుద్ధాల్లోనే కాదు స్టాక్ మార్కెట్ లో కూడా చాలా ముఖ్యమైనవే. చాలా మంది స్టాక్ మార్కెట్ లో త్వరగా ధనవంతులైపోవాలని అనుకుంటారు. అది కేవలం అత్యాస కావచ్చు లేదా స్టాక్ మార్కెట్ ని ప్రిడిక్ట్ చేయగలరనే ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు లేదా వెయిట్ చేసే ఓపిక లేకపోవడం కావచ్చు. థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో బుక్ లో రచయిత మన బ్రెయిన్ లో 2 సిస్టమ్స్ ఉంటాయంటారు. సిస్టమ్ 1 ప్రకారం మన బ్రెయిన్ ఈజీగా లభించే ఆన్సర్స్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. సిస్టమ్ 2 ప్రకారం మన బ్రెయిన్ డేటాని అనలైజ్ చేసి కరెక్ట్ ఆన్సర్ ని ఇవ్వడానికి ట్రై చేస్తుంది. చాలా మంది ఇన్వెస్టర్స్ కి సిస్టమ్ 1 థింకింగే ఉంటుందని సైకాలజిస్టులు నిర్ధారించారు. వారంతా వారి మనసుకి ఏదనిపిస్తే అది చేస్తారు, త్వరగా డెసిషన్ తీసుకుంటారు. సిస్టమ్ 2 థింకర్స్ చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు, వారిలో బఫెట్ ఒకరు. ఈ బుక్ లో చెప్పిన 4 ప్రిన్సిపల్స్ ని అప్లై చేసిన వారంతా సిస్టమ్ 2 థింకర్సే అని రచయిత అంటారు. సో ఫ్రెండ్స్, ఇదే ద వారెన్ బఫెట్ వే బుక్ సమరీ.
ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో చెప్పుకున్న కీ పాయింట్స్ ని రివైజ్ చేద్దాం. బఫెట్ సక్సెస్ కి ఇన్స్పిరేషన్ ఇద్దరు వ్యక్తులు, ఒకరు బెంజమిన్ గ్రహం అయితే రెండో వ్యక్తి ఫిలిప్ ఫిషర్. బఫెట్ ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టే ముందు దాని బిజినెస్ ఏంటో అర్థం చేసుకుంటారు. ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు బఫెట్ 4 ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతారు. అవేంటంటే బిజినెస్, మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ అండ్ మార్కెట్ ప్రిన్సిపల్స్. బఫెట్ కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ ని మాత్రమే తన పోర్ట్ఫోలియోలో ఉంచుతారు. స్టాక్స్ యొక్క సక్సెస్ రేట్ ని తెలుసుకోవడానికి బఫెట్ కెల్లీ ఫార్ములాని ఉపయోగిస్తారు. ఫైనల్ గా స్టాక్ మార్కెట్ లో సక్సెస్ అవ్వాలంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ రియాక్షన్ బయాస్ తగ్గించుకొని పేషెన్స్ తో ఉండడమే ద వారెన్ బఫెట్ సక్సెస్ వే. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫోకి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.